బాస్ ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని మాదాపూర్ డివిజన్ వడ్డర్ బస్తీలో కలుషిత నీరు తాగి సుమారు 60 నుంచి 70 మంది వరకు వాళ్ళు ఆసుపత్రి పాలయ్యారు. బాధితులందరికీ చికిత్స జరుగుతుంది. అయితే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏవైతే మంజీరా నీళ్ళు వస్తాయో ఆ మంజీరా నీళ్ళు చాలా గలీజ్గా వస్తూ ఉన్నాయి, దుర్వాసన వస్తున్నాయి అని చెప్పి చాలామంది మహిళలు చెప్తూ ఉన్నారు. నాతో పాటు ఆసుపత్రి దగ్గర ఒక మహిళ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎట్లా వస్తున్నాయి, మీరు అసలు ఎక్కడ ఉంటారు, నీళ్ళు ఎట్లా వస్తున్నాయి మంజీరా నీళ్ళు? మాదాపూర్ చెందాయి నాకు తాండలో ఉంటాం సార్ మేము. అక్కడ నీళ్ళు మాత్రం డ్రైనేజ్ వాసన వస్తున్నాయి మొత్తము. నీళ్ళు దండి గిడుస్తున్నాడు కానీ అయినా వేస్ట్ అవుతుంది మాకు. మాకు అసలు పనికి రావట్లేదు. 20 రూపాయలకు ఒక డబ్బా కొనుక్కొని తాగుతున్నాం మేము. అయినా మాకేం ప్రయోజనం లేదు సార్. 1 రూపాయి కలెక్షన్ అది ఇదని నీళ్ళు ఇచ్చినాడు కానీ మాకేం ప్రయోజనం లేదు అసలు. అందరూ రోజు రోజు పిల్ల తల్లి వాసన నోట్లోకి పోసుకుంటే వాసన వస్తుంది. పిల్లలు స్కూల్కి డబ్బలే పోసిస్తే పోయి వాంతలు చేసుకుంటున్నారు. మాకు చాలా ప్రాబ్లం ఉంది సార్ వాటర్తోన. అసలు ఏం పనికి రాకుండా పోతున్నాయి నీళ్ళు. వంటకు కూడా వేరే నీళ్ళు తీసుకుంటున్నాం. ఎక్కడో బోర్లు ఉంటే అడిగి తెచ్చుకుంటున్నాం బోర్ నీళ్ళతోన. మాకు అసలు మంజరా వాటర్ అనేదే కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అంటే ఈ మినరల్ వాటర్ తాగితేనేమో ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. వీళ్ళు విడిచే మంజీరా నీళ్ళేమో డ్రైనేజీలు కలిసినట్టు రకరకాల రంగు రంగు ఏమన్నా మీకు అర్థమవుతుందా, రంగు మారినట్టు? మేము డ్రైనేజ్ రంగులోనే వస్తాయి సార్. ఒకసారి దుమ్ము వస్తాయి, ఒకసారి ఏమో మొత్తం మట్టి వాసన వస్తాయి, ఒకసారి డ్రైనేజ్ వాసన ఎక్కువ వస్తుంది చూడు మాకు. అది మాకు అసలు నీళ్ళు మనలో ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదు. అంటే మీ దగ్గరలో ఉన్న లీడర్స్తో కానీ అధికారులతో ఎప్పుడైనా చెప్పారమ్మా నీళ్ళు సరిగ్గా రావట్లేదని ఈ 2-3 రోజుల్లో? లేదు సార్, ఇప్పటి నుంచో సంవత్సరం నుంచి అట్లే వస్తున్నాయి. చెప్తున్నాం కానీ చెప్పిన వాళ్ళు ఆడ ఈడ చేపిస్తామంటారు కానీ అది మాత్రం తప్పట్లేదు. మాకు బాధలు అట్లనే వస్తున్నాయి. సో ఇప్పటికే అన్ని రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ ఉప్పు పప్పు అన్ని రేట్లు పెరిగినాయి. ఇప్పుడు నీళ్ళు చివరికి నీళ్ళు కూడా కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి. వాళ్ళకి డబ్బా ఇస్తున్నారు. మేము మాదాపూర్ చందానాయక తాండా దోబిఘాట్లో ఉంటాము. మాకు నీళ్లు మాత్రం చాలా గలీజుగా వస్తున్నాయి. నీళ్లు ఇడుస్తున్నారు కానీ ప్రయోజనం లేదు. మొత్తం అంత కుళ్ళు, మొత్తం డ్రైనేజ్ వాసన, దుమ్ము వాసన వస్తున్నాయి సార్ మాకు. ఇప్పటికే ఒక 60 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు, తెలిసిందా మీరు వార్తల్లో చూసారా? ఈ మంజీరా నీళ్లు తాగి పాపం వాళ్ళకి వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో ఉన్నారు, తెలిసిందా మీకు? తెలిసింది సార్, 30 మంది ఉన్నారండి సార్. మరి ఇప్పుడు ఇంకే ఎంతమంది పెరుగుతారో తెలియదు. మేము ఏంటంటే ముందు జాగ్రత్తతో మేము దోబి వాళ్ళ సార్ దోబిగా అట్లా ఉంటాము. మొత్తం దోబిలే రజకలే ఉంటాం. అక్కడ నీళ్ళు మాత్రం చాలా కుళ్ళు బాగలేవు. ఇప్పుడు కూడా మేము అది భయపడే మేము ఆ నీళ్ళు పట్టుకోవడం మానేసినాం. అది నీళ్ళు పట్టుకుంటలేము మేము. ఇప్పుడు నీళ్ళు ఏమి దండి గడుస్తున్నాడు కావాలని నేను, కానీ ఎక్కడ కలుసం అవుతుందో తెలియదు. కానీ చాలా గలీజ్కి వస్తున్నాయి నీళ్ళు. లీడర్లైనా ఏం చేస్తారు సార్? వాళ్ళైనా కూడా ఎన్నిసార్లు చూస్తారు వాళ్ళైనా కూడా. మేము అందరికీ చెప్పినాం కూడా వాళ్ళు కూడా ఏం చేస్తలేరు. మాధోబి అట్ల లీడర్లు కూడా ఏం చేస్తలేరు. వాళ్ళు కూడా వాళ్ళు అదే తాగుతున్నారు. వాళ్ళకి కంపల్సరీ వాళ్ళు ఏం చేస్తారు చిన్న లీడర్లు. పెద్ద పైన ఉంటే కేసీఆర్ సార్ పట్టుకుంటేనే ఇదంతా అవుతుంది. ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళే పట్టించుకుంటలేరు సార్. వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి ఏదో కొనుక్కొని తాగుతుంటారు. మాకు అది కూడా లేదు. మాకు అన్ని బీరమే, 50 రూపాయల కిలో బియ్యం, 80-100 రూపాయల కిలో కందిపప్పు. మరి ఇంకోటి ఏది నీళ్ళు మొత్తం వాటర్ 200 కిలో ఏది నూనె ప్యాకెట్ అయింది. మాకు వచ్చేది 8000, 7000, 8000 ఇస్తారు ప్రైవేట్గా పనిచేసుకుంటే. మాకు ఏమి సాధనలేదు అసలు. పిల్లలు ఫీజులు కట్టుకోలేదు అంటే ఇంకా అన్నీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా మంజీరా నీళ్ళు ఎట్లా వస్తున్నాయమ్మా మీకు, నీళ్లు ఇబ్బందిగా ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఏ ఏరియాలో ఉంటారు మీరు? ఇస్టాలిన్ నగర్, మియాపూర్ ఇస్టాలిన్ నగర్. పూరా పీలారా పానీ మే హిందీ మే బోల్తే హమార్ బా. పీలారా పానీ, బోఆరి పానీ మే గలీజ్ ఆజారా పూరా పానీ. ఎసా పానీ మా ధోయితో ఖుజాన ఉఠరా వేసా గలీజ్ బోఆరి. ఒక ఐసా పీనా అవి కోన్ బీస్ బోల్ రా నే క్యానే మా బస్తీ మే బాటిల్స్ ఖరీద్ కే పీనా పడ రా. బహుత్ పీలా పీలా ఆ రా పానీ కే. కితనే బాటిల్స్ బోల్ కే ఖరీద్ ఖరీద్ కే పింగే హమ్ లోగా. ఏక్ దో ఆద్మీ రహా హోతా నా, వో 10 ఆద్మీ రహా తో కామ్ బస్ హోతా పానీ. ఇస్లియే పానీ అచ్చా నీ ఆ రాగా బోల్తా భీ కోన్ భీ నహీ పకడ్ రే వో. ఐసే చా రా పానీ ఏక్ తరఫ్ గిర్ రా వో సబ్ మిల్ కో ఆ రే ఐసా బోల్ రే పానీ. కోన్ భీ పకడే తా ఇత్తే దఖో అప్నే ఘర్ మే ఆ రా తో పానీ ఐసా ఆ రా వాళ్ళకు బోల్తా భీ కోన్ నహీ పకడ్ రే వో. ఇంట్రెస్ట్ నహీ లే రే వో. ఇస్లియే సబ్ अभी आप देख के बोल रहे तुम्हारे को के पी रहे पानी. अब हम लोग तो मिडिल फैमिली है तो कैसा पीना हम लोग का. पूरा पूरा येलो कलर पानी आ रहा हो. बच्चे बीमार हो जा रहे हैं सर वो पी पी के. अभी फीवर है उनको.